మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అయితే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటుంది మీకు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ దాదాపు ఆగిపోయాయి కూడా అంటుంది. దీనిలో ఆశామాషం కాదు. ఒక సీనియర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్న సురేష్ చంద. సో మీరు అవి సరిపోవట్లేదని కూడా 15th ఫైనాన్స్ కమిషన్కు చాలాసార్లు మీరు మెమోరాండమ్స్ ఇచ్చారు. వాళ్ళు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ కేంద్రీకరించారు. మిడిల్ సైడ్ సిస్టమ్ అయినా జిల్లా ప్రజలు మండలాలకు ఇవే ప్రధాన ఆదాయంగా వనరులుగా చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటి లెక్కలు సక్రమంగా అంటే మీ ఫైనాన్స్ కమిషన్కి అందజేస్తుందా? అది వెరీ రాంగ్. ఎందుకంటే దేనికైనా అలొకేషన్ అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటుని కొత్తగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి హరీష్ రావు గారు గట్టునేయగలుగుతారా? ఇప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఆర్థికంగా సరిగ్గా లేదు. అమెరికా లాంటి దేశంలో సక్కలేదు. 1000 కోట్ల నుంచి 1700 కోట్లకు పెంచి చూపించారు అన్నది మాత్రం ప్రతిపక్షాలు అంటున్నటువంటి ఒక మాకు ఈ ప్రతిపక్షాలు ఈ పక్షాలు ఆ పక్షాలు వేరే పార్టీ పక్షాలు మాకు సంబంధం లేదు. పద్మారావు గౌడ్ గారు కూడా ఆల్రెడీ ఆయన ఒక టర్మ్ అయిపోయింది, చేస్తా చేస్తున్నారు అయిపోయింది, ఆయనే చేయలేదు. ఎప్పుడైనా ఒక బాధ్యత అప్పయిపోయినప్పుడు దానికి చేస్తే దాని ఫ్రూట్ఫుల్ కూడా కావాలి. కులాలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ గౌడ్స్కి ఇస్తలేరు అనేది మాత్రం బలమైన వాదన. ఇది నిజం ఉందా లేదా? ఇందులో జరగవలసిన దానికన్నా తక్కువ జరుగుతుంది వాస్తవానికి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగంగా చాలా కీలకంగా పనిచేసేటటువంటి ఒక ఆర్థిక కమిషన్ ఒకటి ఉంది. అంటే దాన్ని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అని కూడా అంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి రాజేశం గౌడ్ గారు ప్రస్తుతం మన ఇంటర్వ్యూలో ఉన్నారు. మరి తెలంగాణ అభివృద్ధి కావచ్చు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, మరి 5th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి నిధులు ఎలా వస్తున్నాయి మరి రాష్ట్రానికి, ఇట్లాంటి విషయాలు మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. చాలామందికి ఇదొక ఫైనాన్స్ కమిషన్ ఉందని కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఏం చేస్తుంది, దీని విధులేంటి, ఇది దీని వెనక ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కావచ్చు అట్లాగే మండల పరిషత్తులు కావచ్చు, ఇట్లాంటివి ఎట్లా పనిచేస్తాయి వీటి కింద అనేది కూడా మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంటర్వ్యూ కూడా. సో నమస్తే సార్. నమస్కారం. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్కి మిమ్మల్ని నియమించడం జరిగింది కేసీఆర్ గారు. అంటే అంత నమ్మకంగా మీ పట్ల ఈ కమిషన్ అప్పచెప్పడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో ఉంటుందో తెలుసుకోవచ్చా? ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్. యాక్చువల్ ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్. ఆ ఫస్ట్ కమిషన్ నన్ను నియమించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అత్యంత విశ్వాసంగా నా మీద ఉంచిన నమ్మకంగా కూడా భావిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రి గారికి ఈరోజు కాదు, నేను స్టూడెంట్స్ టైం నుంచే పరిచయం. ఎంఏ చదివేటప్పుడు ఆయన కూడా ఎంఏ చదువుతున్న రోజుల్లో, ఆ తర్వాత మేము ఇద్దరం కూడా రూమ్మేట్స్ ఉంటుంది. అదే కాకుండా 83లో కూడా తెలుగుదేశంలో ఒకేసారి ఏర్నాం ఎన్టీ రామారావు నాయకత్వం బలపరిచి రాజకీయంగా. అంతకుముందే కేసీఆర్ గారు ఆయన కాంగ్రెస్లో ఒక మంచి స్టేట్ లెవెల్లో ఒక ముఖ్య పదవిలో ఉండే, అప్పటి నుంచి నాకు పరిచయం. నింబాడులో రూమ్మేట్స్ ఉంటుంది. మొదటి నుంచి బాగా హార్డ్ వర్క్ చేస్తూ స్టడీ చేస్తూ చాలా స్టడీ చేస్తుడు. నాట్ ఓన్లీ స్టడీ ఫర్ బుక్స్, జనాన్ని కూడా స్టడీ చేస్తుడు. అలా ఫ్రెండ్ కాబట్టి నన్ను స్టడీ చేయడం జరిగింది. ఆ రకంగా వెళ్తున్నప్పుడు మరి నేను అప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని నేను అడ్వకేట్గా పనిచేస్తున్న సందర్భంలో ఎలక్షన్ వస్తే గెలవగానే లా మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత హౌసింగ్ చేసిన, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన. మేమందరం ఒకసారి రాజకీయంలో తెలుగుదేశంలో చేస్తున్నప్పుడు పదవులలో వారు కూడా మంత్రి చేసినారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇతరత్ర మినిస్టర్గా. కాబట్టి నా గురించి ఎక్కువనే తెలుసు దానికి. కాబట్టి దీనిలో
ఒక జ్యుడిషరీ ఉండాల్సిన పవర్స్తో పాటు ఇతరత్ర పవర్స్ ఉన్న ఈ కాన్స్టిట్యూషన్ కోసం 242 ఆర్టికల్ కింద ఉన్న దీనిలో ఒక రాజ్యాంగ పదంగా సక్రమించే అధికారులతో అందుకు ఆయన సమర్థవంతంగా చేస్తారని నన్ను నియమించడం జరిగింది. దీనిలో ఆశామాషయం కాదు, ఒక సీనియర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్న సురేష్ చంద ఆయనను మెంబర్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అంటే చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఉన్న దాని తర్వాత అతను ఈ ర్యాంక్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉంటారు, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవో ర్యాంక్ అటువంటి దానిలో దాన్ని కూలసంగా స్టడీ చేస్తారనే లక్ష్యంగా అందుకోసం నన్ను నియమించడం జరిగింది. దానికి వీలైనంత మేరకు దీన్ని స్టడీ చేసి నేను శక్తివంతం లేకుండా ఆ ప్రయత్నం చేస్తున్నాను అనేది ఈ సందర్భంగా మీకు నేను మనవిస్తున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్, కాబట్టి రాష్ట్రాలు తిరిగి, ఇతర రాష్ట్రాలు తిరిగి, రాష్ట్రంలోని జిల్లా పరిషత్ మున్సిపాలిటీ తిరిగి ఆ రకంగా ఏది మంచి డెవలప్మెంట్ డెవలేషన్ పవర్స్ రూరల్ డెవలప్మెంట్ కింద మున్సిపాలిటీకు, జిల్లా పరిషత్కు, గ్రామ పరిషత్కి ఇస్తే వీలుంటుందో ఆ రకంగా అది చేర్చడం, దాన్ని రిపోర్ట్ తయారు చేసడం జరుగుతుంది. 14th ఫైనాన్స్ కమిషన్ లోబడి ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, సో మీరు అవి సరిపోవట్లేదని కూడా 15th ఫైనాన్స్ కమిషన్కు చాలాసార్లు మీరు మెమోరాండమ్స్ ఇచ్చారు, చాలాసార్లు వెళ్ళి కూడా మీరు ఇది ఇస్తే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనే కాకుండా ఇంపార్టెంట్ ఆల్సో. ఎందుకంటే ఈ 12th 13th ఫైనాన్స్ కమిషన్ వరకు గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీకు, మండల పరిషత్ జిల్లా పరిషత్లకు కొంత గ్రాంట్స్ వివిధ రీతిలో అలాంటి అయితే జరుగుతుండే సెంటర్ నుంచి. ఆ 14th కమిషన్ ఏ స్టడీ చేసిందో కానీ ఫైర్ స్టడీ చేసిన దానిలో వాళ్ళు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ కేంద్రీకరించారు, మిడిల్ సైజ్ సిస్టమ్ అయిన జిల్లా పరిషత్లు మండలాలకు వాళ్ళు ఎందుకో ఆ కట్టేయడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని సూచగా తూచ తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసాను. చేయటం వల్ల ఒకేసారి జిల్లా పరిషత్కు నిధులు విధులు, అలాగే మండలాలకు నిధులు విధులు ఆగిపోవడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం దీనికోసం అనేది కాదు, భారతదేశం మొత్తంలో జిల్లా పరిషత్ అంటే దాదాపు 12-14 సమితిలు కానీ లేకపోతే మండలాలు కానీ ఉండి కాన్సెస్లు ఉండి ఒక పెద్ద, మనకు గతంలో 10 జిల్లాలు ఉన్నప్పుడు ఎట్లా పెద్దగా ఉంటాయి అట్లా పెద్దగా ఉంటాయి. అట్లాగే సమితి అంటే ఇప్పటికి సమితి ఉంది, ఒక 100 గ్రామాలకు తక్కకోకుండా సమితి ఉంటుంది. ఇక్కడ మనకు 25-30 గ్రామాలకు ఉన్నాయి, అక్కడ 100. అలాగే జిల్లా పరిషత్ కూడా పెద్దగా ఉంటుంది. వీటికి స్కూల్స్ మీద యజమాయిషి, ఇతరత్ర వాటర్ సప్లై స్కీమ్స్, ఇతరత్ర యజమాయిషి అన్నీ ఉండడం జరుగుతుంది. అయితే దానిలో వాళ్ళు స్టడీ చేసిన దానిలో వాళ్ళు ఏదో రకంగా దీనికి మిడిల్ సైజ్ సిస్టమ్ తక్కువ పని ఉంటుంది, వాళ్ళకెందుకు అవసరమైతే స్టేట్ లెవెల్లో నిధులు ఉంచుకోవచ్చు కదా అనే లక్ష్యంగా వారు అది చేసారు. చేసినప్పుడు మరి తప్పు జరిగిపోయింది. పాపం ఈ 2 సార్లు మొన్నటి వేనే జిల్లా పరిషత్ చైర్మన్స్ ఒక టర్ము, మండల పరిస్థితులకు ఒక టర్ము, వాళ్ళ క్లియర్గా చాలా ఫండ్స్ అండ్ పవర్స్ కట్ అయినాయి. రాజవీలంగా లోకల్ పార్టీస్ తక్కువ కూడా వస్తున్న సందర్భంలో ఇక్కడ తగ్గిపోయింది. అది దానికి వారు అప్పుడున్న జిల్లా పరిషత్ చైర్మన్స్, అప్పుడున్న మండల అధ్యక్షులు, సీఎం గారికి అంటే రిప్రజెంటేషన్ చేయటం, అట్లాగే 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు వాళ్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇది ఇక్కడికి వారు విజిట్కి వచ్చారు. ఆ విజిట్కి వచ్చిన సందర్భంలో మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వారికి చెప్పడం వినియోగించడం జరిగింది, అలాగే జిల్లా చైర్మన్స్, మండల అధ్యక్షులు కూడా వినియోగించారు. మేము ఫైనాన్స్ కమిషన్గా వారికి స్పెషల్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది పునరుద్ధరించాలి, అంటే 11th 12th 13th ఫైనాన్స్ కమిషన్ ఉంది, అలాగనే పవర్స్ అండ్ ఫండ్స్ డెవల్యూషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు మరి సానుకూలంగా చెప్పారు. అన్నిటికన్నా అన్ని మన 5th ఆగస్ట్ నాడు ఈ రిపోర్ట్ ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మేము వెళ్ళి స్వయంగా ఎన్కె సింగ్ గారిని, నేను మా మెంబర్ ఫైనాన్స్ కమిషన్కి కలిసి మీరు ఖచ్చితంగా మండలాలకు, జిల్లా పరిషత్లకు మళ్ళీ ఫండ్స్ పవర్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు లోకల్ పార్టీగా చాలా అవసరం అవుతున్నాయని చెప్పడం జరిగింది. అంటే మన దగ్గర అంటే ఇప్పుడు వాటర్ సప్లై స్కీమ్స్ కూడా మిషన్ భగీరథ కింద ముఖ్యమంత్రి గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు, అలాగే ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానివల్ల మనకు చిన్న నీటి వనరులు మిషన్ కాకతీయ కింద చెరువులు నింపుతున్నారు, దీంతో గ్రామాల్లో జరుగుతుంది. కానీ వేరే స్టేట్లలో ఇలా వాటర్ సప్లై స్కీమ్స్ లేవు. నేను జడిపి చేయడం అన్నప్పుడు వాటర్ సప్లై స్కీము జిల్లా పరిస్థితే చేసేది, మండలాలు దాన్ని పరిపాలన చేసేది, స్కూళ్ళ మీద యజమాయిషి కానీ ఇతరత్ర చాలా ఫండ్స్ అండ్ పవర్స్ ఉండే. ఈ 14th కమిషన్ రావడం వల్ల తగ్గిపోయింది. అయితే జనరల్గా ఏంటంటే
ఈ స్టేట్ గవర్నమెంటు చూసుకోవాలన్నారు. ఆ మాట చూసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్కు సఫిషియెంట్ ఫండ్స్ సెంట్రల్ ఇవ్వటం లేదు ఏ ఇష్యూలో కూడా. కాబట్టి వీలైతే చూసుకుంటారు, సెంట్రల్ ఎక్కడ ట్యాక్స్ వచ్చినా సెంట్రల్ స్టేట్ రెండు చూసుకోవాలి. కానీ ఒక స్టేట్ మీద వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ఒక ఆ మిస్టేక్ వల్ల వీళ్ళకైంది. ఈ అసమానతలన్నీ నేను తొలగించి డెఫినెట్గా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన ప్రమాణం ఆయన ఇంత ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా రాజ్యసభ సభ్యునిగా మంచి ఎఫెక్టివ్ 15th కమిషన్ కాబట్టి మ్యాక్సిమం డెఫినెట్గా ఇస్తారనేది మేము కూడా నమ్ముతున్నాం. అంటే ఇయర్ ఎండింగ్ వరకు వస్తుందా? డెఫినెట్ అది పద్ధతే. ఒక 5 సంవత్సరాల కింద కమిషన్ ఏర్పాటు చేశారు. బాగా వివిధ రాష్ట్రాలు తిరిగి మన రాష్ట్రం కూడా వచ్చాడు. తను తిరిగిండు, 2 డేస్ వర్క్షాప్ పెట్టాడు. ఇవన్నీ క్రోడీకరించి అన్ని స్టేట్లు కూడా ఇచ్చిన ఏర్పాటు చేశారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చినా మేము, సెంట్రల్ మినిస్టర్స్ రూరల్ అండ్ అర్బన్ అయితే డెఫినెట్గా కూలంకషంగా చర్చించి ఇస్తానని హామీషన్ ఇస్తారు. డిసెంబర్ నాటికి ఇవ్వాలి అతను రిపోర్టు. జనవరి నుంచి అది కొత్త 2020 అది స్టార్ట్ అవుతుంది. ఆ రోజుకు ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఆ దాని కావాలి. అది వచ్చిందనే దానిలో 100% విశ్వాసం మాకు ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వారికి విజ్ఞప్తి చేశాం, అది కూడా కన్స్ట్రక్షన్లో గ్యారంటీ ఉంది. అయితే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటుంది మీ స్టేట్కు సంబంధించి చాలా నిధులు నీటిపారుదల రంగం వైపు మళ్లించారు కాబట్టి మీకు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ దాదాపు ఆగిపోయాయి కూడా అంటుంది. అది వెరీ రాంగ్. ఎందుకంటే దేనికైనా అలొకేషన్ అనేది ఉంటుంది. ఇయర్ మార్క్ చేసి గ్రామ పంచాయతీకు, మున్సిపాలిటీస్కు, మండలాలకు, జిల్లా పరిషత్లకు ఫండ్స్ అలాట్ చేస్తారు. అలాగే ఇరిగేషన్ పరంగా దానికి అలాట్ చేస్తారు. చేసిన దాన్ని డివియేషన్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? అది రాదు. ఎగ్జాంపుల్, పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్టు. ఆ నేషనల్ ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఆ నేషనల్ ప్రాజెక్టు వల్ల డబ్బులన్నీ చాలా వచ్చేసినాయి. అట్లా మన స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడ స్టేట్లో ఎక్కడ ఇవ్వలేదే. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కాళేశ్వరం అనేది హిస్టారికల్ రియల్ కూడా. ఇప్పుడు వరల్డ్లో కూడా న్యూయార్క్లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అని ఉంటుంది. నేను వెళ్ళిన అమెరికా న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో ఒక 3 డేస్ కంటిన్యూస్ అయ్యేది. మనం 100 కోట్లు ఇస్తే కూడా వాళ్ళు ఇవ్వరు. అది వరల్డ్ లెవెల్లో సెర్చ్ చేసి ఇది అద్భుతమైంది, మహా అద్భుతమైంది, వర్త్ అనుకున్నప్పుడే అదానికి ఒక కమిట్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మనం నిజంగా నిన్న మొన్న నేను కాళేశ్వరం వెళ్ళేసిన అది మనకు అన్ని అప్పు తీసుకొచ్చి కట్టాడు ముఖ్యమంత్రి గారు. బ్యాంకులలో అప్పు తీసుకొని డైరెక్ట్ కట్టాడు. ఎవరు కూడా అంత సాహసం చేయరు, వేరే స్టేట్ వాళ్ళు చేయలే. దాని వర్త్గా ఏదో ఒక నా 5-6 సెట్ల లోపడంత నుంచి కాళేశ్వరం దగ్గర వాటర్ తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ను అంటే అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ నుంచి దాదాపు ధరంపూర్ వరకు మరి అక్కడ డ్యాములు ఏర్పాటు చేసి లిఫ్ట్ చేసుకుంటూ వాటర్ ఇచ్చి అక్కడ నుంచి కాళేశ్వరం అన్నారం నుంచి సుందిర అంటే మంత్రి దగ్గర సుందిర అంటే గోదావరి రివర్కే బ్యారేజ్. మళ్ళీ ఇవన్నీ ఎట్ట వాటర్ నుంచి అవన్నీ లిఫ్ట్ చేయటం, మళ్ళీ అన్నారం నుంచి మన సుందిరకు, సుందిర నుంచి మన ఇక్కడ ఎల్లంపల్లికి, లక్ష్మీపూర్ నుంచి ఎల్లంపల్లి అంటే మంచిర్యాల దగ్గర ఆ ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మేడారం అని ధర్మారం దగ్గర దాని టన్నల్ ద్వారా వస్తుంది. 25 కిలోమీటర్ టన్నల్ వస్తుంది ఎల్లంపల్లి నుంచి. ఆ ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత లక్ష్మీపూర్కి వస్తే లక్ష్మీపూర్ రామడుగు దగ్గర, ఆ రామడుగు దగ్గర కూడా ఎంతనంటే బాహుబలి పంప్స్ అంటే ఒకేసారి 2 TMC వాటర్ని తీసి చేసేది. ఇంకొక TMC వాటర్ కూడా ఇస్తానికి అంటే మొదటి నుంచి మెడిగడ్ నుంచి కన్యాకుమారి నుంచి కూడా 3 TMC అంటే ఇప్పుడు 2 TMC ఎత్తిపోస్తున్నాయి. ఇది వచ్చిన తర్వాత ఒకటి మిడ్ మేనర్కు, ఒకటి ఎల్ఎంటికి, ఒకటి SRSP రివర్స్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునర్జీవ పథకం కింద. అయితే అక్కడిదాకంటే మన జగిత్యాల దగ్గర రాంపూర్ పంప్ హౌస్కి వెళ్ళి ఆ రాంపూర్ నుంచి రాయసరపేట, రాయసరపేట నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గ్రావిటీ అంటే గ్రావిటీ టన్నల్ ఇలాగా చేసుకొచ్చిండు. ఎక్కడ వీలైతే అది అటు ఈవెన్ కింద వాటర్ ఆగినప్పుడు కూడా అక్కడ స్టోర్ చేసినప్పుడు పెద్ద బావిలాగా అనుకున్నప్పుడు అక్కడ కొన్ని ఒక 2-3 TMC వాటర్ ఆగేటట్టు ఏర్పడేసింది. అంటే ఎన్నడైనా వాటర్ తక్కువ ఉన్నప్పుడు మనకు మేడిగడ్డ దగ్గర ఉన్న వాటర్ కాళేశ్వర ఒక్క 1 TMC అన్న సమ్మర్లో అంటే వర్షాలు లేని ఎండాకాలంలో కూడా దొరుకుతాయి లిఫ్ట్ గ్యాస్. అంటే 5-6 నెలలు అయితే ఖచ్చితంగా రోజు 2 TMC చొప్పున పోసే అవకాశం ఉంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంత చేస్తే కూడా 100 TMC మనకు దానికి సెంట్రల్ కమిషన్ ఇచ్చింది
1-3 TMS కాదు 180 TMS ఎత్తిపోస్టానికి వర్కౌట్ చేసి 45 లక్షలు వారే స్కోప్ పెట్టాడు. ఆ పారడైమ్ కాకుండా మనకు ఇండస్ట్రీస్కు అక్కడ పక్క ఉన్న ఎన్టీపీసీకి వాటర్ ఇవ్వడం, అదే పక్కనున్న హైదరాబాద్ దగ్గర వాటర్ వచ్చి డ్రింకింగ్ వాటర్ కానీ పక్కపడి గ్రామాలకు వేయటం, భగీరథ స్కీమ్ కింద ఇవన్నీ కాకుండా కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉంది కాబట్టి 100 సంవత్సరాలు సరిపెట్టేట్టు ఉంది. కాబట్టి ఈ స్పీడ్గా రియల్ ఎస్టేట్ పెరగడానికి అదే కారణం, బిల్డర్స్కు అదే ఇండస్ట్రీస్ పెరగడానికి అదే కారణం. ఈ రైతులు కూడా సశశామలంగా అదే మార్గం వచ్చింది. రైతులు అంటే వాటర్ సప్లై 6 దశల్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. అందులో మొదటి దశ మాత్రమే కంప్లీట్ అయింది, మిగతా 5 దశలు కూడా కంప్లీట్ కాలేదు. ఆ టాపిక్ పక్కన పెడితే కనుక మీరు ఇందాక మాట అన్నారు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అది డైవర్ట్ కాలేదు, డైవర్ట్ కాలేదు అంటున్నారు. ఇది 80,000 కోట్ల రూపాయల దానికి అందులో ముఖ్యమంత్రి గారు బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఇండస్ట్రీస్ ఇరిగేషన్కి ఇచ్చిన అమౌంట్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఇరిగేషన్ కోసం ఇస్తారు, మిషన్ భగీరథ కింద కానీ ఇతరత్ర చిన్న చిన్న చెరువుల కోసం కానీ అది డెఫినెట్గా అది కొంత గవర్నమెంట్ ఇస్తారు. అలాగే మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అయితే కంపల్సరీ నెసరీ. మిషన్ భగీరథ కింద కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత రావాలి, డ్రింక్ అనుకున్న మేరకు రాలేదు, కొంత పద్ధతి వచ్చింది. ఆయన వచ్చి స్వయంగా ప్రమిస్ చేసింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాం లింకప్ అంటే మన గ్రామాలకు లింక్ అయినా మున్సిపల్ లింక్ అయినా అదే డ్రింకింగ్ వాటర్, అదే కల్టివేషన్కి అదే ఇరిగేషన్ రావాలి. కాబట్టి ఈ చెరువులు నిండినప్పుడు చేపలు పెరుగుతాయి, తాడి చెట్లు పెరుగుతాయి, ఈ చెట్లు పెరుగుతాయి, మామిడి పండ్లు మామిడి చెట్లు పెరుగుతాయి, అన్ని చెట్లు పెరుగుతాయి. కాబట్టి సోషల్ ఫారెస్ట్ పెరుగుతుంది, ఫారెస్ట్ పెరుగుతుంది, దానివల్ల వనరులు వస్తాయి. ఎందుకు ఫారెస్ట్ పెరిగితే మా ఊర్లో ఫారెస్ట్ నుంచి 10 సంవత్సరాలకు 10 లక్షల డబ్బు వస్తాయి, ఆ డబ్బు గ్రామ ప్రజలకు వస్తాయి. ఇట్లా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ వచ్చినా, తాడి చెట్లకు వచ్చినా, ఇంకా తెచ్చినా, ఇతరత్ర ఏదొచ్చినా పంటల నుంచి వచ్చినా మళ్ళీ తిరిగి ఇట్లే వస్తాయి. కాబట్టి చేపలతో వచ్చిన ఆదాయం అంటే ఆర్థికంగా పుష్టిగా అవుతుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఇచ్చినప్పుడు గ్రామాలకు, మేము జిల్లా చైర్మన్ కానీ చాలా గ్రామాలకు ప్రతి సంవత్సరం 10 కోట్ల 20 కోట్ల జిల్లా మీద ఖర్చు పెడతాం. అటువంటిది సీఎం గారు ఇవ్వడం వల్ల గ్రామ ప్రజలకు చాలా మున్సిపల్ చాలా సౌకర్యం ఏర్పడుతుంది కదా, అంటే లింకప్ ఇస్తే. కాబట్టి ఇది ఒకటే క్లారిటీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయో స్టేట్ గవర్నమెంట్ ఈ ఇరిగేషన్ నుంచి దాని రూరల్కి ఇచ్చినాయి డైవర్ట్ కాలేదు. దాని అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు 3000 రూరల్ డెవలప్మెంట్కు మమ్మల్ని ఇంటర్వ్యూ రిపోర్ట్ అడిగినప్పుడు మేము సీఎం గారు చెప్పిన దానికి ఒక అప్పుడు బడ్జెట్ పెట్టినప్పుడు చెప్తే 900 కోట్లు మున్సిపాలకు, 1500 కోట్లు 1200 కోట్లు గ్రామ పంచాయతీలకు రూరల్ డెవలప్మెంట్ పెట్టుకున్నాం. పెట్టమంటే ఆయన దాదాపు 1500 కోట్లు రూరల్ డెవలప్మెంట్కు, 1100 కోట్లు మున్సిపాలిటీ పెట్టిండు. ఇప్పుడు ఈ బడ్జెట్లో 3541 కోట్లు ఇప్పుడు దీనిలో చూపించిండు. అంటే దాదాపు ఏంటంటే నీకు మన 1700 కోట్ల మున్సిపాలిటీస్కు, 2500 కోట్ల రూరల్ డెవలప్మెంట్ గ్రామ పంచాయతీలు కావచ్చు జిల్లా పరిషత్ మండలాలకు చూపించిండు. కాబట్టి చూపించడే కాదు, బడ్జెట్ ఒకసారి దానిలో అప్రూవల్ ఏంటంటే అథెంటిక్, రాజ్యాంగపరంగా అథెంటిక్. అంటే మనకు ఒక్కొక్కసారి మీకు 2014 నుంచి లెక్క పెడితే కూడా నీకు పెంచుకుంటున్నాయండి, ఎక్కడ తగ్గించలే. ఈ ఇక్కడ ఆ క్లారిటీ ఏంటంటే 3541 కోట్లు ఈ రిలీజ్ చేసినప్పుడు 339 కోట్ల రూరల్ మన గ్రామాలలో ఈ శానిటేషను క్లీనింగ్ వగేర కోసం పెట్టిండు. అంటే 3 12 36 3500 కోట్ల లెక్క కరెక్ట్ వస్తుంది. శానిటేషన్ కావచ్చు, రేపు ఇంకా డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇది స్పెసిఫిక్ అయితే క్లారిటీగా క్రిస్టల్గా ఏం చెప్పిండు సీఎం గారు, మేము 15th కమిషన్ కానీ 14th కమిషన్ కానీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన డబ్బుకి ఈక్వల్నే నేను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇస్తా అని చెప్పిండు. సెంట్రల్ 15th 14th కమిషన్ ద్వారా ఎట్లయితే ఇచ్చిందో నేను ఇక్కడ స్టేట్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇస్తా అని చెప్పిండు. ఇది క్లారిటీ క్లిష్టం. ఆయన లోకల్ బాడీని ఎంకరేజ్ చేయాలనే సీఎం గారి లక్ష్యం క్లారిటీ క్లిష్టం ఉన్నది. ఎప్పుడు కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ 5 సంవత్సరాల రిపోర్ట్ ఇచ్చినాక రిపోర్ట్ను బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు, నేనైనా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో పడిన ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వన్నాడు. ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వన్నాడు ప్రైమ్ మినిస్టర్ ఏ సీఎంలు అడగరు, అంటే ఆయన చేద్దామనే లక్ష్యం ఉంది కాబట్టి చేయడం. దాన్ని బేస్ చేసుకుని ఇంకో ఫైనాన్స్ కమిషన్ ఇంత ఇచ్చింది, దీనికన్నా నేను 100 కోట్లు ఎక్కువస్తున్నాను మున్సిపాలిటీ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. అంటే క్లారిటీ క్లిష్టంగా సీఎం గారు రూరల్ డెవలప్మెంట్ మున్సిపల్ లోకల్ బాడీస్ ఎంత చేద్దాం అనేది
ఆ బడ్జెట్లో చెప్పాడు, బయట కూడా చెప్పడం జరిగింది. మేము కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, ఫైన్, బాగుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు అంటే లంబడి తాండాలని గ్రామ పంచాయతీలుగా మార్చారు. సో కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఏవైతే లంబడి తాండాల కోసం కేటాయించిన నిధులు ఏమైనాయి, మరి వాటిని ఎట్లా? అందులో ఎప్పుడైనా ఇయర్ మార్క్స్ ఫండ్స్ ఏమి ఉంటాయి, ఇది క్లారిటీ అని క్లిష్టం ఏంటంటే, గ్రామ పంచాయతీ గతంలో వేరు లంసంగా అప్పుడు ఏదో 10 సంవత్సరాల కింద లంసంగా ఇచ్చేసారు, 10-15 సంవత్సరాల కింద ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అట్లా లేకుండా 15-20 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్. గ్రామ పంచాయతీలకు నిధులు లోకల్ బాడీస్లో పిఎన్ఎస్ఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని చేసి లోకల్ బాడీస్ ఎంత చేసి ఫండ్స్ అండ్ పవర్స్ ఇవ్వాలని 93-94 అమెండ్మెంట్ యాక్ట్, ఆయన ప్రైమ్ మినిస్టర్గా భావిస్తారు 93-94 ఉండి ఉంటాడు. నేను కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జడ్పీ చైర్మన్గా పోయి రిప్రజెంటేషన్ చేసినాం. అయితే ఆ 95 జడ్పీ చైర్మన్ ఎలక్ట్ అయ్యాను, 95-96 ఇచ్చిన ఆయనకు ఇచ్చిన దాని ప్రకారం ఏం చేసినట్టే కొంత ఫండ్స్ పవర్స్ ఇవ్వటం చేసింది. గ్రామ పంచాయతీలకు కూడా దాని తర్వాతనే ఇయర్ మార్క్ ఫండ్స్, ఈ గ్రామ పంచాయతీకి ఇంత పాపులేషన్ బేస్లో ఆయన అందిపడు. ఈ పాపులేషన్ బేస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఏది ఏం చేసడానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వారం 10 రోజులు 4 రోజుల కానీ ఎక్కువ ఆగటానికి కూడా వీల్లేదు, ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆగితే రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ కట్టి వాళ్ళకి ఇవ్వాలి. కట్టి ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ మాత్రం ఇంట్రెస్ట్ కట్టుకుంటుంటుంది కాబట్టి వెంటనే రిలీజ్ చేస్తారు. ఎక్కడ రిలీజ్ కావు అంటే సపోజ్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ గ్యాప్ వచ్చింది, దీనికి పీరియడ్ ఉంటుంది 6 నెలలాగా, ఆ పీరియడ్ వల్ల లేదా కోర్టు ఇస్తుంది, కోర్టు మా తప్పు కాదు. అయితే అయినప్పుడు అట్లా కొద్దిగా ఆగితే వాళ్ళు రిలీజ్ చేస్తారు, తప్ప ఎలక్షన్ గ్యాప్ వచ్చిన కొద్దీ వాళ్ళు రిలీజ్ చేయరు. కాబట్టి ఎక్కడ కూడా ఎస్టీ ఫండ్స్ అంటే ఎస్టీ ఫండ్స్ ఇయర్ మార్క్డే, ఎస్టీ ఫండ్స్ కంపల్సరీ పోయి ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఏదో ట్రైబల్ ఏరియాలో గమ్ తీసుకోవడానికో దేనికో లేదా ఇంట్రెస్ట్ ఇంకేదైనా చిన్న చిన్న ఇష్యూస్లో డెవలప్మెంట్ ఇష్యూలో ఆ ఫండ్స్ ఎప్పుడు డైవర్ట్ కాదు. ఇయర్ మార్క్స్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 14th కమిషన్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ సరిగ్గానే వస్తాయి, తప్ప ఏమాత్రం మీకు ఎక్కడ డివైడ్ అయ్యే ప్రశ్న లేదు. అది అంటే అపోహ మాత్రమే, నాకు వచ్చలేదు, ఇప్పుడు లేదు. ఈ వచ్చే లేకనే ఆ సెంట్రల్ ఇచ్చిన దానికి సమానంగా నేను ఇస్తాను చెప్పిండు, చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే సెంట్రల్ ఫండ్స్ తనకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇప్పుడు ఇది ఇస్తామని చెప్పడం అంటే లోకల్ బాడీస్ సొంతం చేస్తామని, అవసరమైన సొంతంగా కొంత క్రియేట్ చేస్తామని, ఇవి కాక కొంత ఎక్కువనే ఎక్స్ట్రానే క్రియేట్ చేసి ఇస్తాంటున్నాడు. అంటే అవి దానికి ఒక కారణం కూడా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి సార్, అంటే సెంట్రల్ ఫండ్స్ని మొత్తం మీరు రాష్ట్ర మీ స్వప్రయోజనాలకు మీ పాలసీ మీద వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది, ఒక ఆరోపణ చేసిందా, లేదంటే ఒక నిజమం ఉండొచ్చు అందుట్లో. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి 1000 కోట్ల నుంచి 1700 కోట్లకు పెంచి చూపించారు అన్నది మాత్రం ప్రతిపక్షాలు అంటున్నటువంటి ఒక, మాకు ఈ ప్రతిపక్షాలు ఈ పక్షాలు ఆ పక్షాలు వేరే పార్టీ పక్షాలు మాకు సంబంధం లేదు. మేము ఫైనాన్స్ కమిషన్గా రాజ్యాంగపరంగానే మాట్లాడతాం. రాజ్యాంగపరంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంతగా డిఫెండ్ చేసి ఏం మాట్లాడతాడంటే ఇంటరిమ్ రిపోర్ట్ అడిగి ఆ రిపోర్ట్ పే చేసుకునే ఆయన ఇచ్చిండు. అంటే ఎప్పుడు ఒక 5 సంవత్సరాల రిపోర్ట్ తీసుకుని చేస్తారు, అది చేయలే, ముందు చేసిండు. అంటే చిత్తశుద్ధి ఉంది అనేది మేము మా ముఖ్యమంత్రి గారు వాటిని మాకు పదవి ఇచ్చిన నేను ఆయనకు డిఫెండ్గా మాట్లాడతలేను. మేము పార్షియల్గా ఉంటాం, ఇంపార్షియల్గా ఉంటాం. మేము ఈ కాళేశ్వరం బాగుంది, కాళేశ్వరం బాగుంది, కాళేశ్వరం ఎందుకు చూసినాము, ఇది రూరల్ డెవలప్మెంట్కు మున్సిపాలిటీకు డ్రింక్ వాటర్కు అన్నిటికీ అక్కడికి వస్తుందని చూసినాము, భగీరథ స్కీమ్ చూస్తాం అట్లే. అట్లాగే ఫండ్స్ ఎక్కడ డివియేట్ కాలేదు, మేము డివియేట్ కాకుండానే కదా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చిన ఆదాయాన్ని ఏ రకంగా సక్రమంగా వినియోగించాలి అనేది ఆ జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఈ మాట అన్నారు ఆ మాట అన్నది నాట్ పొలిటికల్ థింగ్, వాళ్ళు ఇచ్చిన దానికి ఖండించు అట్లా కాదు, ఇస్ క్లియర్ కట్గా లేదు. లేని దానికి వాళ్ళు ఊరికే మాట్లాడుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ఆదాయానికి వస్తే కనుక రిజిస్ట్రేషన్లు కావచ్చు, స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవే ప్రధాన ఆదాయంగా వనరులుగా చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటి లెక్కలు సక్రమంగా అంటే మీ ఫైనాన్స్ కమిషన్కి అందజేస్తుందా మీరు అడుగుతున్నారు? మీరు వెరీ ఇంపార్టెంట్కి వచ్చారు అడిగారు, చాలా క్లివర్కి వచ్చారు అడిగారు. ఇప్పుడు ఇది ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. ఇది గతంలో గత స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవన్నీ కలిపితే 3-4 ఫైనాన్స్ కాలే యాక్చువల్. ఫస్ట్ తెలంగాణ రాగానే
2015లో ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. సరే చైర్మన్ ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేసినట్లు కొద్ది టైం పట్టింది. కానీ ఇది అంటే అప్పుడు మేము వచ్చిన వెంటనే మేము ఖాళీ కూర్చొని ఒక సెస్ అనే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది, ఇక్కడనే ఉంటుంది మన బేగంపేట సీఎంటి ముంగట్నే, దాన్ని సీఎంటి బ్యాక్ సైడ్ దీనికి 25 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళకు తరోగా స్టడీ అని, ఎందుకంటే ప్రైవేట్ పరంగా చేయమనే అధికారం మాకుంది అట్లా చేయాలి. వాళ్ళు ప్రతి ఊరికి వెళ్ళి అంటే ప్రతి జిల్లాలో కొన్ని సెలక్షన్ చేసుకుంటారు ఊర్లోకి వెళ్ళి వాటికి స్టడీ చేసి ఎక్కడి నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, సపోజు మనకు స్టాంప్స్ నుంచి ఎంత వస్తుంది, స్టాంప్స్ నుంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సంపద రంగారెడ్డిలో స్టాంప్స్ ఎక్కువ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, అయినప్పుడు ఆ రకంగా మనకు క్లారిటీగా వాళ్ళ నుంచి డబ్బులు వెంట వెంటనే వస్తున్నది. అట్లే కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, ఇటువంటి కాడ ఎక్కువ స్కోప్స్ ఉంది. అంటే రెవెన్యూ ల్యాండ్స్ అమ్మడం కొనడం లేకపోతే ట్రాన్స్ఫర్ అయిన కాడ వస్తుంది. లేని ప్రాంతాలైనా ఏ ఆదిలాబాద్ రూరల్ ఏరియాలో ఏ ఖమ్మం రూరల్ అంటే ఖమ్మం అంటే కొత్త భద్రాసం అవుతుంది ఎక్కడెక్కడో ట్రైబల్ ఏరియాలో అక్కడ ట్రాన్స్ఫర్ కూడా తక్కువ ఉంటాయి, అంటే తక్కువ వస్తాయి. అయితే ఈ అమౌంట్ వచ్చేది సర్ఫెక్ట్గా వస్తున్నది, అందులో ఏం సందేహం లేదు. అయితే గతంలో అది ఇదంతా మళ్ళా మైన్స్ మీద ఎంత వస్తున్నాయి, సింగర్ మీద ఎంత వస్తున్నాయి, బండలు అంటే ఇప్పుడు కరీంనగర్ దగ్గర గ్రైనేడ్ బాగుంటాయి, కొత్తగూడెం దగ్గర మన ఖమ్మాలు బాగుంటాయి, వరంగల్ ఉంటాయి, ఈ గ్రైనేడ్ నుంచి ఎట్ట అమౌంట్ వస్తుంది. అయితే నిర్దిష్టంగా సర్వే సిస్టమేటిక్గా రూరల్ ఏరియాకి వెళ్ళి చేయడం జరుగుతుంది. అదంతా మాకు రిపోర్ట్ వస్తుంది, కొత్త రిపోర్ట్ వచ్చింది, దాదాపు 50% 40% దాకా వచ్చింది, ఇంకా రిపోర్ట్ అవ్వాల్సింది. అదొక్కటే కాదు, ఫారెస్ట్ మీద ఏమవుతుంది, ఫారెస్ట్ మీన్స్ అంటే ఇప్పుడు చెట్లు పెంచితే అటవీ సంపాదన పెంచుతుంటే టేక్ చెట్లు పెంచడం, గంధం చెట్లు పెంచడం, లేకపోతే సోషల్ ఫారెస్ట్ పెంచినా లేకపోతే ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచినా మీద ఎంత వస్తుంది అనే సర్వే అవుతుంది. ఇంకా ట్రైబల్ ఏరియాలో గమ్ మీద ఏమొస్తుంది, ఇంకేమొస్తుంది, వాళ్ళకి అక్కడ వనరులు అటవీలో కూడా బాగా సంపద ఉంటుంది, ఆ వనరులు అందరూ చాలా తెలియక వేస్ట్ చేస్తారు, ఈ తేరే ఉంటుంది ఏ ఉంటుంది అవన్నీ ట్రైబల్ డిపార్ట్మెంట్ కొని ఎట్లా వస్తుంది, సరిగ్గా పోతుందా లేదా. ఇదే కాకుండా ఇంకా మనకు ఇసుక మీద వస్తుంది, ఇసుక మీద కాకుండా వేరియస్ ఉంటాయి. సపోజు మార్కెట్ ఉంటుంది, పశువుల సంత ఉంటుంది, కొన్ని మండలాలలో పశువుల సంత పెద్దది ఉంటుంది, అంటే వారంకోసారి పశువులు లేదా నెలకోసారి పశువులు పెద్ద ఎత్తున వేస్తే దాని అమౌంట్ వస్తుంది, అది సరిగ్గా వసూలు చేసుకుంటారు లేదా, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే పశువులు అంటే ఆవులు గేదెలు వేరు, మళ్ళీ గేదెలు వేరు, మళ్ళీ గొర్రెలు వేరు, గొర్రెల మీద కూడా అది మంచి సంపదనే. అవి కాక కింద పెండ ఆవు పెండ కానీ గేదె కానీ కాస్ట్లీ, ఇప్పుడు దాన్ని జమ చేసిన తర్వాత ఎంత వస్తుంది, గ్రామ పరిస్థితి చేసుకోమంటున్నాం. అట్లే గొర్రెల మంద పెట్టినప్పుడు గొర్రెల మంద మీద కూడా అమౌంట్ కొంత చేసుకోమంటున్నాం. ఇవే కాక ఈ కమర్షియల్ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ పెట్టమంటున్నాం, షాపింగ్ కాంప్లెక్స్ అంటే మనం మటన్ షాప్ అయినా చికెన్ అయినా మంగళ షాప్ అయినా ఇంకే షాప్ అయినా చేసి కూరగాయల సంత ఫిష్ది అంటే బయట ఉండదు అద్దాలు అది కింద పెట్టేది చేసినట్టుంటే ఆ టౌన్ కావచ్చు మున్సిపాలిటీ గ్రామ పరిస్థితి కావచ్చు దాని కింద ఇవాళ ఏం చేస్తున్నాడు ఇప్పటిదాకా మాకేం సంబంధం అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా చేయమంటున్నాం. అలాగే మనకు గ్రామ పంచాయతీ రెవెన్యూ హౌస్ ట్యాక్స్ అది చాలామంది కొద్దిగా అసలే చేస్తారు, ఖచ్చితంగా పెంచమంటలేము, ఉన్నదాన్ని వసూలు చేస్తే ఉన్నదాన్ని వసూలు చేసిన మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ కొరట్ల అటువంటి మున్సిపాలిటీ 100 కాదు 200 టైం చేసిన అంటే 200 టైం ఎట్ట ఇస్తారు అంటే ఈ సంవత్సరం కాదు ఈ వచ్చే సంవత్సరం వసూలు చేశారు, చేసిన వల్ల ఈ అమౌంట్ ఒకసారి ఫిక్స్ అయితే అమౌంట్ ఎక్కువ వస్తుంది. అట్లా గ్రామ పంచాయతీలు కొంత పెద్ద చేస్తున్నాయి, పశువుల దానిలో కూడా ఎక్కువ చేస్తున్నాయి, అట్లే మార్కెట్ దానిలో కూడా చేసుకొచ్చాయి. కొన్నిటికి ఫిషెస్ ఉంటాయి, కొన్నిటికి మటన్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి పశువులు ఎక్కువ ఉంటాయి, ఈ రకంగా మంద అయితే గవర్నమెంట్ షాప్స్ ఉన్న కాడ రెవెన్యూ వాళ్ళు గవర్నమెంట్ తక్కువ రేటుకి ఇస్తారు, అట్లా ఇచ్చాను వెళ్ళలేదు ఎవరెక్కువ ఇస్తారు. ఇట్లా ఈ గ్రామ పరిషత్ మండలాలు కావచ్చు, జిల్లా బస్సు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఆ గవర్నమెంట్ ఉన్న కాడ ఏమంటున్నాం, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తలేరు, వసూలు అంటే చేయకని కాదు, వీళ్ళు ఏం చేసినట్టే మున్సిపాలిటీస్ పెద్ద పెద్ద మండలాలలో ఇంకా సినిమా థియేటర్స్ ఉంటే ఇన్ని కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయమన్నారు. దాంతో ఏం చేసారు, కమర్షియల్కి చాలా ఈజీ ఈ జిఎస్ఎస్ వాళ్ళు అసలు మర్చిపోయారు, వీళ్ళనే తయారు చేసుకోమంటున్నాం. ఎంతో కొంత 100 నెలకు 200 500 ఎంత రేట్ ఇస్తారు కదా సినిమా ట్యాక్స్కు, ఇండస్ట్రీస్ ఉంటాయి, రైస్ మిల్ ఉంటాయి, ఇవి కొన్ని ప్రాంతాలలో మంచి మంచి ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అటువంటి కాడ చాలా ఉన్నాయి, ఇవన్నీ చేయాలని చెప్పాము. సరే ఓకే, మీరు అన్నట్టు అన్ని శాఖల నుంచి అంటే ఇప్పుడు మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మిగతా అటవీ సంపద నుంచి కావచ్చు, గ్రామీణ హౌస్ ట్యాక్స్ నుంచే కావచ్చు, ఇన్ని రకాలుగా
అన్ని ట్యాక్సెస్ ఫేర్గా వచ్చిన తర్వాత ఎందుకు మరి డీజీపీ ఎందుకు జీడీ ఎందుకు జీడీపీ ఎందుకు తగ్గింది? అసలు అసలు పాయింట్ క్లారిటీ కాలే. ఇది సెస్ రూరల్ డెవలప్మెంట్ దాకా చెప్పినాం, అంటే ఇండస్ట్రీస్గా మన వేరే 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 డిపార్ట్మెంట్ ఇంకా సర్వే జరుగుతుంది, వాళ్ళు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వలే. మేము మధ్యన ఇంటర్వ్యూ రిపోర్ట్ కొంత అడుగుతాం కాబట్టి తెలిసిన విషయం. యాస్కి అంటుంది మున్సిపల్ పరంగానే ఉంటుంది, వాళ్ళు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ స్టడీ చేసి చాలా ఇంకా దానిలో చాలా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎవడో ఇష్టపడి స్లాబ్ పెట్టుకుంటాడు, స్కోప్ ఇట్లా దీనికి కొనేది అంటే నారాయణ అటువంటి కాలేజీలు నారాయణ స్కూల్స్ ఉంటాయి, వాడు హైదరాబాద్ కడతాడు, కరీంనగర్ కడతాడు, జగిత్యాల కడతాడు, ఆడ కూడా స్కూల్స్ నడుస్తాయి. మరి ఎందుకు వసూలు చేయరు? చేయాలి అంటే ఆ స్కూల్ ఆ స్కూలే స్కూల్ ఈఎస్ఐ స్కూల్స్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇప్పుడు మనం ఉంటాయి కదా, అలా ఇప్పుడు మనం సపోజ్ మారుమూల ప్రాంతాలు హైదరాబాద్ విస్తరించినాక అక్కడ కూడా షాప్స్ వగారు ఉంటాయి. ఆ షాప్స్ వగారు ఉంటే దీని ద్వారా అసలు వసూలు చేస్తున్నా లేదా సందర్భంలో కిరాణా షాప్ పెట్టుకోవాలి. నువ్వు 100నే చేయి, 50 10 చేయి, అది ఇన్కమ్ వస్తుంది కదా. ఈ రకంగా వర్కౌట్ జరగాలి. అది మున్సిపల్ పరంగా స్టడీ చేయమన్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, మున్సిపల్ ల్యాండ్స్ ఉంటాయి, ఎవడో ఆక్యుపై చేస్తాడు, వేస్ట్ ఖాళీ ప్లేస్లు ఉంటాయి, ఆయనకు ల్యాండ్ ఎక్కువ ఉంటే ఆయనతో అట్టుగా పెడతాడు. అది కట్టకపోవడం వల్ల అది వీళ్ళకి మున్సిపల్ రెవెన్యూ వస్తుంది, పోను దాంతో చెత్త చెదారం అయితే నీళ్లు అర్థమయ్యి ధూమలు వస్తున్నాయి. కాబట్టి దాని మీద చిన్న ట్యాక్స్ అని వేయాలి. వేస్తే అతను కాంపౌండ్ పెట్టుకొని నీట్ గుచ్చుకుంటాడు అట్లా. కాబట్టి దీనివల్ల ఇంకెన్నో రకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అన్నీ చేయాలి. చిన్న స్కూల్ పెట్టినా చిన్నగా చేయి, పెద్ద స్కూల్ పెద్దగా చేయి, చిన్న షాప్ పెట్టినా చిన్నగా తీసుకో, హౌస్ ట్యాక్స్ తీసుకో, వసూలు చేయాలి. ఇది చాలా కాలం అయితే ఇంకా ఎట్లా పోతాయంటే ఇంకా ఇది తెలియక కాదు, తెలిసి కూడా జరుగుతాయి. రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, వీడు వసూలు చేయడు, దాన్ని కొంత ట్యాక్స్ సెంట్రల్ అయినా కానీ కొంత ట్యాక్స్ కట్టలే, ఎందుకంటే వాడు చెత్త అంతా వదిలిపోతాయి, వీడేది చేయాలి కదా. టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్ దగ్గర నిన్న కాళేశ్వరం వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మా చెత్త శాతం ఎంత మేము తీయాల్సి వస్తుంటే మేము చెప్పిన కాంటాక్ట్స్ ఇది కోడె అప్పుడు జోడెద్దులతో పోయేది కానీ అందరు కానీ దానికి ట్యాక్స్ ఎదురు అంటే ఈ దానికి అది ఇప్పుడు కార్లు వచ్చినాయి ట్యాక్స్ ఏది వచ్చినది వచ్చిన 10 రూపాయల వాడు 5 రూపాయల వాడు ఏదైనా దాంతో ఒక 2-3 రోజులు వసూలు చేస్తాను నేను చెప్పాను, చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తుండ్రు అది ఉంది అందులో వాడికి 10,000 రూపాయలు ఎవరు టూరిస్ట్ ఎక్కువ వస్తున్నారు 10,000 రూపాయలు అంతా జమ చేసి దీనిలో కరప్షన్ జరిగింది తప్పిన వసూలు చేయడం అనేది. అక్కడ ఎదురుగా షాప్స్ ఉన్నాయి, కొబ్బరికాయలు కావచ్చు లేదా కిరాణా కావచ్చు ఏదైనా కావచ్చు, అక్కడ నెలకు 100 తీసుకో లేకపోతే 50 తీసుకో, సంవత్సరానికి ఎంత 1000 తీసుకో, దీంతో డబ్బులు పెడతాయి కదా. ఇది చేయరు, మర్చిపోతారు. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మేము వసూలు గవర్నమెంట్ వసూలు చేద్దాం అనుకుంటాడు, కానీ వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నావు తల్లి ఇస్తున్నావు కదా. ఇది చేయాలి, ఇది మేము వచ్చిన తర్వాతనే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. నా క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇన్ని విధాలుగా అన్ని పర్సెప్షన్లో ట్యాక్స్ వసూలైన తర్వాత ఆదాయ వనరులు వచ్చిన తర్వాత మన నికర ఆదాయం చూస్తే కనుక కేవలం అసలు పాయింట్ అదే 40,000 కోట్లు. మేము చేసేదంతా ఇప్పుడు సర్వేనే, ఇది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆమోదించి దీని ద్వారా చేయమంటుంది. ట్యాక్స్ పెంచడం అని పెంచడం కాదు, ఉన్నదాన్నే సరిగ్గా చేయమంటుంది. ఇది చేస్తలేదు సెంట్రల్ స్టేట్ వసూలు చేయాలి, మరి వీళ్ళు కూడా సరే కరెంటు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, కట్టపోతుకోలేరు కదా కట్టాలి. ఇవన్నీ చేసిన రోజు ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు మటన్ షాపు చికెన్ షాపు ఊళ్ళల్లో అవసరం నా మావాడు అనుకుని వసూలు అట్లా కాదు కదా, వసూలు చేయాలి, నీట్గా ఉంచాలి, శానిటైజర్ ఉంచాలి, శానిటైజర్ ఉంచాలంటే కదా కావాలి కదా. అన్ని గవర్నమెంట్ చేయాలంటే ఎట్లా అవుతుంది? ఇది కూడా లోకల్ గవర్నమెంటు సెల్ఫ్ ఆ గవర్నమెంటు వనరులు పెంచాలనే లక్ష్యం మా డివల్యూషన్ పవర్స్ ఉంది. వాళ్ళకి పవర్స్ ఫండ్స్ ఇప్పించడం పాటు వాళ్ళ బాధ్యత కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రిపోర్ట్ ఇవన్నీ తయారు చేస్తున్నాం. ఇది వేరే అవసరం అయితే కేరళకు తమిళనాడుకు తర్వాత వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ కొన్ని ఎక్కడెక్కడ బాగున్నాయో మనం మహారాష్ట్రను కర్ణాటక వేసినాం ఇప్పుడు వెళ్తాం. ఈ రకంగా చేసి మంచి రిపోర్ట్ తయారు చేసి సీఎం గారికి ఇచ్చిన తర్వాత దాని ఏం చేస్తారు. అయితే మీరు జీడిపి మాకు సంబంధం లేదు వాస్తవంగా, కానీ అది ఇండియా లెవెల్ వరల్డ్ లెవెల్నే కొంచెం వచ్చింది. దానిలో స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకని కాదు, పెరిగిన దానికి తగ్గిన దానికి అంటే అది సంబంధం లేదు. బట్ అయినా ఇష్యూ ఏంటంటే స్టేట్ బడ్జెట్లో బాగానే ఉంది, రూరల్ డెవలప్మెంట్కి బాగానే ఇచ్చిండు, ఇరిగేషన్కి ఇచ్చిన, సంక్షేమ పథకానికి ఇచ్చిన, రూరల్ డెవలప్మెంట్కు, మున్సిపాలిటీస్కు, లోకల్ బాడీస్కు బాగానే ఇచ్చిండు. దీనిలో ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే ఈ మనకు సపోజు జిఎస్టీ చేసిండు, జిఎస్టీ చేసిన తర్వాత ఎంత సెంటర్ నుంచి రావాలో మనకు అంత వస్తలేదు.
ఈక్వల్గా రావాలి. అట్లా ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది కరెక్టే, 50% మనకు 40% ఇస్తున్నాం. అయితే అది కరెక్ట్గా ఇవ్వాలి, అయ్యేటది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ పోలవరము ఆంధ్రాకి ఇచ్చిండ్రు, మనం కూడా కొత్త స్టేట్ కాబట్టి మనకు కూడా దీనికి ఇవ్వాల్సి ఉండే, మన ఏదైతే కాళేశ్వరంకు, కాళేశ్వరంకు అయితే మిషన్ భగీరథ వెల్ఫేర్ స్కీమ్స్ కదా, ప్రజలకు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యవంతానికి ఇవ్వాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్కైనా ఫండమెంటల్ రైట్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పటం, హెల్త్ చెప్పటం. ఎడ్యుకేషన్ హెల్త్ అంటే దానిలోనే ఇన్వాల్వ్ అయింది భగీరథ, వాటర్ మంచి ప్యూరిఫై ఉండాలి, వేడి నీళ్ళు తాగాలి లేదా ఫిల్టర్ నీళ్ళు తాగాలి, అట్టే శానిటేషన్ హెల్త్ బాగుండాలి, హాస్పిటల్ బాగుండాలి. అది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, సెంట్రల్ ఇవ్వాలి, మరి వాళ్ళు కూడా బాధ్యత కదా. దానికి ఇవ్వకపోవడం వల్ల ఇదంతా ఇకనామిక్లో అయినా మన స్టేట్ గవర్నమెంటే బాగుంది గ్రోత్లో, మిగతా రాష్ట్రాల కంటే బెటర్ మిగతా రాష్ట్రాల ఉంది. ఇది ఐ థింక్ ఒక 6 మంత్స్లో కవర్ అవుతుంది. ఓకే, ఫైనల్గా వాటర్ మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా అది మనం దాన్ని లెక్క కట్టడం కూడా సమంజసం కాదు, ఎందుకంటే వాటర్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇంకొక విషయం, రెండోది ఇప్పుడున్నటువంటి ఆర్థిక లోటుని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటుని కొత్తగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి హరీష్రావు గారు గట్టునేయగలుగుతారా? ఏంటి ఒక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు? ఆయన గట్టి ఇరిగేషన్ అంతా బాగా చేసాడు, ఆర్థిక శాఖను కూడా బాగా చేస్తారనే ఆయనకు అపూర్వమైన విశ్వాసం మీద మన ముఖ్యమంత్రి గారు ఇచ్చాడు. డెఫినెట్గా ఆయన అధిగమిస్తాడు, అందులో డౌట్ లేదు. ఇది మనం అయితే దానికి కొంత టైం పడుతుంది, ఒక 5-6 నెలలు పట్టచ్చు. బికాజ్ అంటే ఇప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఆర్థికంగా సరిగ్గా లేదు, అమెరికా లాంటి దేశంలో సక్కలేదు, కాబట్టి రష్యా ఒకటి బాగుండే తగ్గింది. అయితే దీనికి అన్ని రకాలుగా ఇప్పుడు ఒకటి మాత్రం కరెక్ట్, ఇప్పుడు మీరు ఒక ఉన్న పాయింట్ మళ్ళీ మీరు దాన్ని దాటవేసారు, ఇరిగేషన్ వాటర్ మీద ఎంత పెట్టినా తప్పు లేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ ఈ వాటర్ అంతా వచ్చి ఎక్కడదక్కడ నిలిచింది, రోజు 2 TMs వాటర్ అంతా వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ క్రాపు మంచి ప్యాడ్ వేయచ్చు, పసుపు వేయచ్చు, మిర్చి వేయచ్చు, ఇవంతా సీఎం గారు దూరదృష్టి ఆలోచించి డిఫరెంట్ కమర్షియల్ క్రాప్స్ ఎక్కడెక్కడ వేస్తారు. చేసిన తర్వాత వాడు ఆర్థికంగా ఈ ఆటోమేటిక్గా రైతు బాగా ఆర్థికంగా సెటిల్ అవుతాడు. ఇప్పుడు టన్నుల కొద్ది మిర్చి వస్తుంది, టన్నుల కొద్ది పసుపు వస్తుంది, టన్నుల కొద్ది వరి వచ్చిన తర్వాత ఇది మనకు మహారాష్ట్రకు బాంబేకి పంపుతారా, ఢిల్లీకి పంపుతారా, ఎక్కడ ఇప్పుడు సపోజ్ మన మేజ్ ఉంది హైదరాబాద్ నుంచి మన జగిత్యాల నుంచి దాదాపు ఢిల్లీకే పోతుంది, అది 1 వీక్ అయినా ఉంటుంది, అది అటు ఈవెన్ దుబాయ్కి అయినా ఉంటుంది. ఇటువంటి మంచి వేసినప్పుడు కమర్షియల్ డబుల్ వచ్చేస్తుంది. అట్లే ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కావాలి దీనికి లింక్, ఆ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ మనం ఎట్టట్లా జ్యూస్ తయారు చేసి ఏవో ఉంటాయి, పౌడర్ మిర్చి పౌడర్ తెలిసి ఎన్నో రకాలుగా వస్తుంటాయి. తర్వాత మనది ఐటీ హబ్ అవుతుంది, వాటర్ ఉండటం వల్లనే హైటెంపు ఇక్కడికి వస్తున్నారు. మన వెదర్ సూటేబుల్ వాళ్ళ లోపల, మనది బెంగళూరు, పూనా, కొన్ని భోపాల్ ఇవన్నీ కొన్ని సరిగ్గా అటువంటిప్పుడు ఇక్కడికి వస్తున్నాయి. ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చిన కారణం ఏంది? వెదర్ బాగుండు, వాటర్ బాగుండు, ఇది వేరే కడికి ఎందుకు వస్తలేరు, గ్యారెంటీ లేదు. ఇప్పుడు పెరుగుదామన్న ల్యాండ్ ఉంది ఇక్కడ అటు కనుక, వాటి అన్ని రకాల గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ఈజీ ఉంది. ఈ వాటర్ అనేది స్కేర్ సిటీ, ఎగ్జాంపుల్ తమిళనాడు. ఎన్టీ రామారావు తెలంగాణ ఇవ్వకపోతే ఇంకైతే కొట్టుకొస్తారు. ఆ రోజు నేను మంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు టైంలో ఆయన తెలంగాణ ఇచ్చాడు, మేము కూడా అప్రిషియేట్ చేసినాం. అయితే ఈరోజు వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, సోర్స్ సాల్ట్ వాటర్ నుంచి ఫిల్టర్ చేసుకోలేరు. ఈ మరి కర్ణాటకనో ఆంధ్రప్రదేశో ఎక్కడో వేయాలి. ఈ వాటర్ అంతా కెనాల్లో మన గోదావరి నుంచి పోయి సముద్రంలో వట్టినబోతుంది, అంటే ఒక 1000 TMs వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఆపుకోగలిగితే దానికి కూడా వాళ్ళు ఆంధ్ర గవర్నమెంట్ అడిగి తీసుకొని ఏర్పాటు చేసుకుంటే వస్తుంది. సరిగ్గా అదంతా నేషనల్ ఇష్యూ, ఇక సెంట్రల్ గవర్నమెంట్ గంగా టు కావేరు కలిపితే ఇంకా బాగానే ఉంటుంది. ఇది మనకు నేషనల్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేసిన అట్టయితే, లేకపోతే మనకు క్యాపిటల్ డెవలప్మెంట్ కోసమో లేకపోతే మాకు భగీరథ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొంత చేయగలిగినట్టుంటే మనకు ఇది కూడా ఉండదు డెఫిసిట్. అయినా ఇవన్నీ అధిగమించి మనకు ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ టోటల్గా కార్ల అమ్మకాలు తగ్గినాయి, అది ఎన్నో కారణాలు కావచ్చు. కారణాలు అంటే మరి నువ్వు ట్యాక్స్ ఎక్కువ పెట్టేది, ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ వేస్తే ఎన్నో కారణాలు ఉన్నాయి. కార్లు కొన్నదానికన్నా ఇన్స్టాల్మెంట్ బదులు కట్టేవాడు ట్యాక్స్లో పోవచ్చు అని ఉన్నది. అలాగే ఈ రెవెన్యూ ఏదైతే ల్యాండు ఇవన్నీ రేట్లు పెరిగినాయి, అది కూడా కొంచెం పెరగాల్సి, అంత పెరగాల్సింది కాదు. ఇప్పటికీ మన ఇండియాలో పూట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పర్ఫెక్ట్ ఉంది,
బట్ కాబట్టి ఈ మీరన్న ఆర్థిక మంత్రి గారు ఈ మార్చి వరకల్లా డెఫినెట్గా అధిగమించారు. చాలా క్లెవర్ అని ఇరిగేషన్లో ఉన్నప్పుడు నేను చూసిన కదా మాజీలోనే కాలేశాను కాబట్టి 24 గంటల వారంలో 2 రోజులు అక్కడనే ఉంటుండే, అక్కడనే పడుకుంటుండే. కాబట్టి ఆయనే సమర్థవంతంగా చేయగలుగుతారు. మా కేసీ అన్నింటికన్నా కేసీఆర్ గారు చాలా పక్కన ప్లానింగ్ ఉంది ఆయనకు. ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ఎవరు ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ ఇంత 24 గంటల కరెంట్ ఇస్తున్నా పెంచలేదు, ఈ ఆర్టీసీ పెంచలేదు. అటువంటి దానికి ఎన్నో చేసుకుంటూ సమర్థం చేస్తే జనరేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కాపు పెరిగినప్పుడు ట్యాక్స్ వస్తుంది, ఇండస్ట్రీ పెరిగినప్పుడు ట్యాక్స్ వస్తుంది. ఇట్లా మన హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ సోర్స్, అంటే ఇండియాలో పూట ఇంత సోర్స్ ఉన్నా లేదు. మన టోటల్ తెలంగాణ మొత్తంలో చూసుకున్నప్పుడు మనకు దాదాపు 40-50% హైదరాబాద్ నుంచి వస్తుంది. రేపు ఇండస్ట్రీస్ వచ్చినా లేకపోతే ఇంకా వచ్చినా రెవెన్యూ పెరిగినా రియల్ ఎస్టేట్ పెరిగినా ఏదైనా మనకు దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ హబ్ కాబట్టి అధిగమిస్తాం. మీరు ఒక జడ్పీ ఈ నుంచి అంటే జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మీ ప్రస్థానం ప్రారంభమై ఒక హౌసింగ్ మినిస్టర్గా చేశారు, లా మినిస్టర్గా చేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. స్వయాన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ రూమ్మేట్. మీరు గౌడ సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు? గౌడ సంక్షేమం కోసం ఎంత చేసినా తక్కువనే. అసలు యాక్చువల్ జరగవలసిన దానికన్నా తక్కువ జరుగుతుంది. వాస్తవానికి ఒకప్పుడు గౌడ కమ్యూనిటీ అంటే నైజాం టైం నుంచి కూడా ఈ ఆబ్కారీ విధానం దానితో చాలా టాప్గానే జరిగింది. అయితే ఈ తాడిసెట్ ఎక్కే విధానం ఏదైతే ఉన్నదో ఇది చాలా హయ్యెస్ట్, అది ఆ హయ్యెస్ట్ నుంచి నీళ్లు ఫిల్టర్ అవ్వకుండా పోతే అక్కడ కళ్ళవుతుంది, దాంతో క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ దానికి ఎంత జరగానో జరుగుతలేదు. అట్లాగే ఈతది ఉన్నది, ఈతది నీరగిట్ట తాగినట్టు మార్నింగ్ 6 గంటలు కూడా తాగితే కిడ్నీస్ కూడా కానీ ఏ షుగర్ ఉన్నప్పుడు కూడా తాగొచ్చు. ఇంత మంచి ఆయుర్వేదిక మెడిసిన్ ఇక్కడ లేదు. పల్లెటూళ్ళలో నేను చిన్నప్పుడు చూసినా నేను కూడా తారసరీటర్లకు పోయి కళ్ళంపిన సందర్భం ఉంది. 100 ఇయర్స్ ముసలవాళ్ళు వచ్చి కూడా కళ్ళు తాగుతారు, అక్కడ చెట్టు కింద ప్యూర్ తాగుతారని. దానితో వచ్చేది ఒకవేళ కళ్ళమ్మకపోతే దాన్ని తాటి కళ్ళను బ్రాండ్ చేసే అవకాశం ఉంది, బెల్లం చేసే అవకాశం ఉంది. ఆ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతలేదు. అట్లా ఈత కళ్ళతో వచ్చేదానితో బెల్లం చేయొచ్చు, ఇంకరేయచ్చు, ఆయుర్వేదిక మెడిసిన్ చేయొచ్చు ఎన్నో రకాల. అదేగాక తాటి మాట, ఈత మాట అప్పుడు చిన్నప్పుడు అంతా తాళ ఎన్నో రకాలు తయారు చేసేది. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేదు. దీన్ని అబ్జర్వ్ చేసి ఆ రోజు గ్రామీణ గ్రామోదయ ఏదైతే ఖాదీ బండారు ఉందో దాని కింద ఉంది, సెంట్రల్ స్కీమ్ కింద ఖాదీ బండారు ఉన్నా దాని ఎంకరేజ్ జరుగుతలేదు. ఇప్పుడు కేరళ చూస్తే టాడీ టాపర్స్ ఫెడరేషన్ ఉంది, దాని ఉన్నంత అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా ఉంది, అంటే నీరే చేసి వెగారు చేసి చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇప్పుడున్న శ్రీనివాస గౌడ్కు స్వామి గౌడ్ అందరం కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. గతంలో ఉన్న పితాని సత్యనారాయణ గారు, ఇప్పుడు పద్మారావు గారు కొన్ని కంట్రీస్కి వెళ్ళి బుర్ర వెంకటేశ్వర ఐఎస్ ఆఫీసర్ కాంబోడియాటువంటి వెళ్ళి అక్కడ ఎట్ట తయారు చేసి వచ్చారు అంటే కళ్ళు పోతే కోల్డ్ స్టోర్ పెట్టి తెల్లారితే బీరు చేస్తారు, అయితే దానితో చాక్లెట్ చేస్తారు, ఇన్ని రకాలుగా ఈవెన్ వాటి ఈత తాటి మాటలతో బ్రష్లు చేస్తారు, లేకపోతే ఇంకా వేరియస్ బుట్టలు వీటలు చాలా ఎన్నో చేయచ్చు. అయితే గవర్నమెంట్ ఒక నిర్దిష్టంగా స్కీమ్ తీసుకొని వర్కౌట్ చేస్తే ఇది ముందవుతుంది. అయితే ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు కూడా ఐడియా ఉంది తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళకి ఈ టాడీ టాపర్స్, పద్మారావు గౌడ్ గారు కూడా ఆల్రెడీ ఆయన ఒక టర్మ్ అయిపోయింది, చేస్తా చేస్తున్నారు అయిపోయింది, ఆయనే చేయలేదు. అయిపోయింది దాని గురించి మాట్లాడదు, కానీ కాబట్టి దాని గురించి మాట్లాడాలి. మీరు విదేశాలకు వెళ్ళి కదా మీరు పరిశోధన చేశారు, మరి అది అది పరిశోధన ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఆ గొర్రెలు మేకలు లేదా ఫిషెస్ అవి వాళ్ళు ముచ్చట కరెక్ట్ కాదు. ఇస్తుండు కాబట్టి ఎక్సైజ్ మినిస్టర్గా పద్మరావుకి ఇచ్చిండు, మళ్ళీ ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చిండు. వీళ్ళు కూడా కొంత ఆలోచించాలి దీన్ని ఎట్లా చేద్దాం అనేది. ఎప్పుడైనా ఒక బాధ్యత తప్ప చెప్పినప్పుడు దానికి వాళ్ళు చేస్తలేరని కాదు, చేస్తే దాన్ని ఫ్రూట్ఫుల్ కూడా కావాలి. తాడి చెట్టు ఈ చెట్టు పెట్టాక ఆ ఫ్రూట్ వచ్చినాక మనం వాడుకునే పరిస్థితి ఉండాలి, ఇది జరగాలి. అయితే ఈవెన్ టాడీ టాపర్స్ పైన చనిపోతే వాళ్ళకు దాన్ని ఎక్కువ చేసాడు సీఎం గారు, తాటి చెట్లు రద్దు, తాటి చెట్టు పనులు రద్దు చేసిండు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ పాత బకాయిలు కూడా రద్దు చేశారు. సరే ఇవన్నీ ఉన్నా సంక్షేమ పథకాలు ప్రకటించాడు, ఇవన్నీ ఉన్నా ఆర్థికంగా బలమైన స్కీము తయారు చేయాలి. ఇప్పుడు సపోజ్ మిషన్ చేసి తాలెక్కిద్దామంటే ఆ మిషను వేయబుల్ వస్తలేదు, ఆడికి పోయిన తర్వాత ఇక్కడికి
ఎట్లా అనేది అది కొంచెం మంచిది. సెక్యూరిటీ కూడా ఉండాలి కదా. మనకు ఇన్నోవా కార్లో పోయిన దానికి ఓ బెల్ట్ పెట్టుకుంటే ఫట్కర్ అయితే కూడా బెల్ట్ పడుతుంది, చిన్న జీవులు పోతే కాదు. కాబట్టి దాని సెక్యూరిటీ పరంగా కూడా ఆలోచిస్తున్నాం. దీన్ని ఎట్లా వర్కౌట్ చేయాలనేది చాలా త్వరగా చేస్తున్నాం. మొన్న కూడా శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ఎంఎస్ గారితో నేను మహిమలో పోయినప్పుడు డిస్కస్ చేసినాం, దీన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, దీన్ని కొంచెం సీరియస్ వర్క్. మీన్ వైల్ ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఇక్కడ కుక్కర్పేట ఇచ్చిండు ఆ కుర్మకుర్ల వాళ్ళు, అది కూడా స్టార్ట్ అయింది. మాది కూడా వర్కౌట్ అయింది. ఇప్పుడే మా లక్ష్మీనారాయణ గౌడ సంఘం అధ్యక్షుడు వచ్చిండు, దీన్ని వర్కౌట్ చేసి ఆ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారితో, కలెక్టర్తో మాట్లాడి, ఆ ప్రకాష్ గౌడ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారితో మాట్లాడి దీన్ని పద్ధతి చేద్దాం. ఫైనల్ అయిపోయేది ఏంటంటే ఈ వీళ్ళకి వెల్ఫేర్ కింద స్కీమ్స్ తయారు చేయాలి, ప్రొటెక్టెడ్. అంటే ఒకవేళ కళ్ళు, మీరు ఎగ్జాంపుల్ ఏదో కళ్ళు కలితే అని చెప్తున్నాడు, కలితే అనేది ఒకరోజు అయిపోయింది, ఈరోజు కలితే ఎక్కలేదు. మా దగ్గర జగిత్యాల ప్రాంతంలో, నల్గొండ అటువంటి ప్రాంతంలో చాలా తాడి చెట్లు ఇచ్చేట్లు ఉన్నకాడ కళ్ళు పారబోస్తున్నారు. అంటే పారబోస్తుందంటే అమ్మపోతు సాయంత్రం అట్లా పారబోస్తున్న విధానం పోవాలి. ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి, అవి కూడా టీ టాడీ బార్స్ పెట్టాలి. ఇప్పుడు మా దగ్గర ఒక 10 ఎకరాలలో ఈ చెట్లు పెట్టేసిండు, అది వనం ఒక 3 ఇయర్స్ కింద పెట్టేస్తే స్వామి గౌడ్ అప్పుడు ఫండ్స్ ఇచ్చిండు, అప్పుడు శ్రీనివాస గౌడ్ వచ్చాడు, ఎక్సైజ్ మినిస్టర్ పద్మరావు వచ్చాడు. అయితే ఇప్పుడే గీస్తామంటే మేము నెక్స్ట్ ఇయర్ గీయమంటున్నాం, ఆయన గీయచ్చు. ఈ కళ వచ్చిన తర్వాత అక్కడ ఒక బెంచీలు ఏర్పాటు చేసి, లేదా తాడి మొద్దులతో వేసి మంచి ఫిల్టర్ పెట్టి కూలర్ పెట్టి టాడీ బార్ అనాలి. జగిత్యాలకు 5 కిలోమీటర్లు ఉంది. అట్లా గజ్వేల్ దగ్గర చేశాను, సిద్దిపేట దగ్గర హరీష్ రావు గారు చేయించాడు. చేయించడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా అక్కడికి మనకు పోయేటోళ్ళు అక్కడ ఆపి టీ అయితే బార్ షాప్ ఎట్లయితుందో అట్లాగా ఇది. దీనివల్ల ఎవరికి ఇలాంటి హాని లేదు. కళ్ళు కల్తీ చేయదని నేను కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను చిన్నప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ అప్పుడు కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు పోతే మా ఫ్రెండ్స్ తీసుకుని నీరు తాగేసినాం. తర్వాత కళ్ళు ఉంటే కళ్ళులో చక్కెర వేసిన సందర్భం లేదు, ఎప్పుడు కూడా ఇదేదో కలపలేదు. ఆ రోజు మంచిగా తాగిన వాళ్ళు, అయితే అటువంటి పరిస్థితి రావాలి. అయితే సేమ్ టైంలో వేరే కల్తీ అంతా అక్కడక్కడ జరుగుతుంది, నాట్ ఓన్లీ ఆహారంలో ఫుడ్లో అక్కడక్కడ జరుగుతుంది. ఏదైనా కంట్రోల్ చేయాలి, దీన్ని కూడా కంట్రోల్ చేయాలి. దీనికి ఆల్టర్నేట్గా కళ్ళు ఈవినింగ్ వరకల్లా ఒకవేళ ఊళ్ళో ఊరు కట్టుకున్న ఒక మండల హెడ్ క్వార్టర్లో కోల్డ్ స్టోరేజ్, పెద్ద ఖర్చులేం కాదు, కోల్డ్ స్టోరేజ్ పెట్టి ఫ్రిడ్జ్ లాంటిది పెట్టి ఫ్రిడ్జ్లో నీర పెట్టినా తీస్తే కళ్ళు అయితే కానీ నష్టం జరగదు. అది చేసినట్టు వీళ్ళకి అందరికీ ఏమవుతుందంటే డెఫినెట్గా ఆదాయం పెరుగుతుంది. ఇంకా కళ్ళు పెరిగితే బెల్లం చేయాలి, బెల్లం లేకపోతే బీర్ చేయాలి, బీర్లు అయితే బ్రాండ్ చేయాలి, ఇవన్నీ చేసేసి ఉన్నాయి. దీనికి మనం చెప్పిన రీజ్ కాదు, దాని ఫుడ్ ఇండస్ట్రీ ప్రాసెస్, ఆగ్రోబేస్ ఇండస్ట్రీ ఇవంతా చేసినట్టుంటే డెఫినెట్ వర్కౌట్ అవుతుంది. ఇది సెంటర్ నుంచి కూడా ఖాదీ బోర్డు కింద కూడా తీసుకోవాలి. అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాం, మరి సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇది కాన్సన్ట్రేషన్ తెలంగాణలో కళ్ళు గురించి బాగా ఉంది పరిణత. ఆంధ్రలో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో పరిపాలన ఉన్నట్లు అక్కడ సారా సిస్టమ్ ఉంది, తాడి చెట్లు చెట్లు ఎక్కువ ఉంటాయి కానీ దాన్ని తక్కువ తీసుకున్నారు. ఇక్కడ ఎక్కువ ఉంది, మహారాష్ట్రలో ఎక్కువ ఉంది. ఈ మహారాష్ట్రలో కూడా ఇది శిరిడి దగ్గర, పూణె దగ్గర ఆడ నీరస్ సిస్టమ్ నడుస్తుంది, కేరళలో ఉంది, తమిళనాడు ఉంది, వాళ్ళతో సక్సెస్ఫుల్ నడుస్తుంది. దానికోసం ట్రై చేసి వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత చెప్పినా వాస్తవం చెప్పాలంటే మన గ్రామాలకు వరకల్లా పూర్ క్లాస్ ఎక్కువ ఉంటుంది. ఈ అమ్మిన దానికన్నా వాడేవాడిని బయట చిన్న దుకాణం పెట్టుకున్నా లేకపోతే కూలిపోతే వానికి వచ్చేంత డబ్బు ఇప్పుడు వస్తలేదు. దీన్ని మనం ఆ కార్మికునికి ఈజీగా ఇన్కమ్ ఉండేటట్టు, పర్మనెంట్ ఇన్కమ్ ఉండేటట్టు చేయాలి. లేకపోయినంటే ఈ తాడి చెట్టే సిస్టమ్ తగ్గిపోతుంది. ఇప్పటికే యువకులు తాడి చెట్లు ఎక్కగడానికి ఈతట్టు నిచ్చెన వేసుకొని గీయచ్చు అనుకుంటున్నారు. ఇది వేరు, ఇది మంచి ఆరోగ్యవంతమైన తాడి చెట్టు, చాలా ఫిల్టర్ అవుతుంది కాబట్టి అది క్యూర్ క్యాన్సర్ అటువంటి కూడా రోగ నిరోధక శక్తి ఉంది, దాని వల్ల బాగుంది. అయితే మనిషి ఏదైనా కొదగదు, ఇప్పుడు ఛాయ్ కొదగానే నష్టం ఎట్లనో, దాన్ని లిమిట్గా తాగితే రియల్గా వెరీ మనం తేనెతో నీళ్ళతో కలుపుకొని తగినట్టు అటువంటిది కాబట్టి అమృతంగా ఉంటుంది కాబట్టి దాన్ని చేయాలి. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, సీఎం కాసేజ్లో మంచి కళ్యాణ మండపం కట్టారు, సిద్దిపేటలో కూడా 2 కోట్లు పెట్టుకుంటారు. అట్లున్నటువంటి ఏమైతే అంటే కళ్ళ మీనప్పుడు వర్షం పడినప్పుడు అందులో చేసుకోవచ్చు. లేదా చాలా గ్రామాలలో ఎమ్మెల్యేస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ కట్టమంటున్నాం. కమ్యూనిటీ హాల్ ఆ ప్రాంతంలో ఉంటే ఇక్కడ పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి చేసుకుంటారు, లేనప్పుడు వర్షాలు పడినప్పుడు అందులో కళ్ళు అమ్ముకుంటాం అనే వగారే ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా ఇది ఎంత కొంచెం అడవిలో పడపోయి తాడి చెట్లు ఎక్కి కాదు కాబట్టి కొంచెం చాలామంది ఏం కోరుతుంది, మాకు మోపాయిడ్ సీమెంట్ ఉండరు, సైకిల్ మట్టి ఉండరు, సరే అది ఇప్పేయచ్చు. కానీ అదే ఆడికే సెక్రెట్ కాదు, ఆ కళ్ళుని ప్రొఫెషనల్గా రేపు
సెక్యూరిటీ ఏ రకంగా చేద్దాం అనేది అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి చేసినప్పుడు వాళ్లకు ఇన్సూరెన్స్ కూడా, ఇప్పుడు సీఎం గారు యాక్సిడెంట్ అయినా లేకపోతే కాలేజీనా 5 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నది బాగానుంది, కానీ రైతు బందాగా డైరెక్ట్ రావాలి. 5 ఎకరాలు ఉన్నా 2 ఎకరాలు ఉన్నా టక్కన అయితే 5 లక్షలు వస్తున్నాయో అట్లా ఈ ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ అయినా లేకపోతే చనిపోయినా ఏ జరిగినా వాళ్ళకి ఇమీడియట్లీ వచ్చేటట్టుగా కొంత వర్కౌట్ జరగాలి. అది సీఎం గారు దృష్టి తీసుకుపోతాం. అంటే ఇప్పుడు 5 ఏకర్స్ ల్యాండ్స్ గురించి 1 లక్ష వచ్చిండ్రు, దాన్ని కూడా వర్కౌట్ చేసి తొందరగా ఇస్తే ఎడ్యుకేటెడ్ గ్రూప్ 1 గ్రూప్ 2 తయారవడానికి కానీ ఎడ్యుకేటెడ్ కానీ ఇతర తర్వాత ఇంకా స్ట్రెంత్ వేసి చదవాల్సి ఉంది. దాని చదువుకున్న వాళ్ళు చాలా పైకి వచ్చిండ్రు, బుర్ర వెంకటేశ్వర అటువంటి వాళ్ళు గౌడాస్లో చదువుకున్న వాళ్ళే, ఇంకా దాన్ని సరిపోతలేదు, దాన్ని పెంచవలసిన అవసరం ఉంది. జిల్లాకు ఒక గౌడ హాస్టల్ కరెక్ట్ కావాలి, తాలూకైనా మంచిదైనా కావాలి. అది ఇప్పుడు గౌడ హాస్టల్ అనే ఎవరైనా ఒక కమ్యూనిటీ పరంగా కాదు, వీకర్ సెక్షన్ ఉన్నవాళ్ళు ఏ కులం ఉన్నా వాళ్ళు పైకి రావాలి. ఆ పైకి రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలంటే మంచి వనరు కావాలి. ఇప్పుడు సపోజ్ సీఎం గారు ఈ KG-2 PG వరకు చేస్తున్నారు, ఆ స్కీమ్ ఏదైతే బీసీ రెసిడెన్షియల్ ఎస్సీ రెసిడెన్షియల్ మైనారిటీ ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. దాని సీట్ల కోసం మన రోజు 4 వస్తారు. అంటే ఆ క్వాలిటీ బయట కూడా పెంచాలి. కాబట్టి మన వాళ్ళందరూ చదివించిన తర్వాత మేము కులవృత్తి చేద్దాం అనుకుంటే చేయాలి. ఏదైనా వృత్తే ఒక దొంగతనం చేసిన దాకా ఏది మంచి వృత్తి చేస్తే తప్పులేదు. దీన్ని మోడర్న్గా తీసుకురావాలి. ఈ వర్కౌట్ చేస్తాం. దానికి సొల్యూషనే టాడీ బార్ అంటే ఆ బ్రాండ్ కాదు, టాడీ మంచి దాబాలాగా చేసి నీట్గా చేసి సీసాలలో పెట్టి, ఇప్పుడు ఏమిటి ఏదో బింకులాలు అనుకుంటారు, అది మంచిది. ఎక్కువ కుమ్మరి కుమ్మరి మంచి, మనం టీ కాదు కొమ్మ చిప్పలు చదువుతుంది మంచిది. తిలక ప్లాస్టిక్ అవుతుంది, ప్లాస్టిక్తో క్యాన్సర్ వస్తుంది, ఈ సంగతి చాలా మంది తెలియదు, హార్ట్తో వస్తుంది. అయితే దీనికి సీసల్ మంచి సీసలు మంచి స్టీల్ మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ చేసి ఒక మోడర్న్గా నీట్గా మళ్ళీ ప్లాస్టిక్ దిక్కుపోదు పోక ఆ నీట్గా చేసడానికి ఆ కొబ్బరి చెప్పులు కూడా మంచిగా కానీ వాటి ఎప్పటిదప్పుడు ఇప్పుడు ఎవ్రీడే పెడితేనే ఆ నీరు వస్తుంది, తెల్లారి పెడితే మన కళ్ళు అవుతుంది ఇట్లా. కాబట్టి దీన్ని వర్కౌట్ కోసం దీన్ని డిఫరెంట్గా వర్కౌట్ చేద్దాం. ఫైనల్గా వచ్చే మార్చిలోగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి మాత్రం మెరుగవుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు. తెలంగాణ ఆర్థిక స్థితి కాదు, భారతదేశం కూడా బాగానే పడుతుంది. ఆఫ్కోర్స్ అన్నకన్నా మన ఇండియాలో దట్టు హైదరాబాద్లో తెలంగాణలో చాలా బాగుంది. మనకు మన సీఎం గారు సరే ఏ సంక్షేమ పథకాలు చెప్పినా శాలరీస్ ఎక్కువ ఇచ్చినా ఇది అర్థం చేసుకుంటారు. ఎంప్లాయీస్ శాలరీస్ ఎక్కువనిచ్చారు, ఆర్టీసీ వాళ్ళకి శాలరీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఎక్కువనిచ్చారు. అయితే ఎంప్లాయీస్ ఎంతసేపు మళ్ళీ కావాలనుకున్న సంవత్సరం కోసారి కానీ సరే దాన్ని నేను తప్పు పడతలేను, బట్ పని కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎక్కువ ఎట్లా పనిచేసినా అంత మిగతా అందరూ పనిచేసి ప్రతి ఒక్కరికి ఏం కమిట్మెంట్, మా బంగారు తెలంగాణ సాధించామని కమిట్మెంట్ రావాలి. వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు బాగా పనిచేయాలి, ఇది అవసరం. ఇప్పుడు సపోజ్ రేపు కిరాలు వచ్చిన తర్వాత వాటర్ అంతా వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు నాది కూడా 9 ఎకరాల ల్యాండ్ మీద మా నాన్న ఎస్ఆర్ఎస్పిది, ఎస్ఆర్ఎస్పి పోతే ఆ బయట ఆల్టర్నేట్ కొన్నాం, ఇప్పుడు అది కెనాల్కి వాడుతుంది. అయితే మాట్లాడితే మాకు ఆ 9 ఎకరాలు ఉంటే మాట్లాడితే వరి పడుతుంది, వరి పడితే ఏం చేస్తారు రోడ్ల మీద పోసి అమ్ముతున్నారు, రోడ్ల మీద క్వింటల్ కొద్ది పడుతుంది. దానికి నేను సగము ప్యాడి సగము మిర్చి పసుపు తింటాం, అట్లా కమర్షియల్ క్రాప్స్. అట్లా జిల్లాకు తాలూకాకు ఒక బ్రేక్ అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు నీకు గ్లూకోజ్ తయారు చేస్తే బియ్యంతో మేజ్తో మొక్కలది పౌల్ట్రీ ఫామ్కు వగారా బిస్కెట్స్ ఎన్నో చేయొచ్చు. ఇవన్నీ రావాలి అంటే మా సీఎం ప్లాన్ చేస్తారు. ఒకసారి కాదు కదా, ఒకదానికి ఒకరు లింక్ అప్ కాబట్టి ఈ డ్రింక్ ఈ వాటర్ని అంతా కూరగాయలు పెంచాలి, ఇది అవసరం అయితే ఢిల్లీ దాకా చేయాలి. ఇప్పుడు మనకే ఇప్పటికే హైదరాబాద్కు స్కేర్ సిటీ ఉంది, ఎగ్జాంపుల్ మంచి స్కేర్ ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి సబ్సిడీ, ఆర్గానిక్ ఏమాత్రం ఎరువులు పోయకుండా రావాలనేది. ఇట్లా అయితే ఆరోగ్యవంతంగా ఉంటారు, ఇది బాగుంటుంది. కాబట్టి మనం ఊహించిన దానికి మన సీఎం గారు ఎట్టయితే ఫామ్ హౌస్లో ఎలా పెంచగలుగుతుంటారో వీళ్ళు ఎక్కువనే వస్తుంది. అదంతా మార్కెట్ కావాలి. ఇదంతా రేపు మీరు చూడండి, రాబోయే రోజుల్లో రైతులు చాలా ఒక 4-5 సంవత్సరాలు రిచ్ అవుతారు. రిచ్ అయినప్పుడు దాన్ని సక్రమంగా వాడుకుంటే ప్రాక్టికల్ వాడుకుంటే వేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ డ్రింక్స్కో దేనికో విషయాలకు పొగాకు ఇదకు గుడుంబకు దీనికి అలవాటు కాక ఈ నీర కళ్ళు ఒరిజినల్ తాగు తప్పే లేదు, ఒరిజినల్ పాలు తగిన తప్పలేదు, ఒరిజినల్ కూరగాయలు తిన్న తప్పలేదు. ఏదైనా లిమిట్ ఉంటే బాగుంటుంది.
అట్లా ఆరోగ్యవంతంగా బంగారు తెలంగాణ చేద్దామనే మా సీఎం గారు లక్ష్యం కాబట్టి ఈ దిశలో ఖచ్చితంగా ప్రయాణం చేసి మన షార్ట్ 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు అయింది. ఇంత స్పీడప్ జరిగిందంటే ఆ కాళేశ్వరం ఎగ్జాంపుల్ 2.5 ఇయర్స్లో జరిగింది. అట్లా ఏసీకి 24 గంటలు కరెంట్ వస్తుంది, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, కరెంటు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రకమైన సంఖ్యా పథకాలు చేసడానికి వీలుంటుంది. నేను ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెరిగిందని చెప్పడానికి మా కళ్ళు లింకు. అక్కడక్కడ ఒక మండలానికి ఒకటన్నా కోల్డ్ స్టోరేజ్ చేస్తే కరెంటుతో పెద్ద తక్కువ రేటుతో పెట్టినట్టుంటే ఆ సొసైటీ మీద ఏమంటే ఆ కళ్ళును అక్కడ చేస్తే తెల్లారు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అది చేయవలసిన ఉందిగా నేను సీఎం గారిని ఎక్స్ఎంఎస్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది మనం మన ఇంటర్వ్యూలో ఎక్కడెక్కడ స్టార్ట్ చేసాము, ఎక్కడెక్కడ పోయింది. ఓవరాల్గా ఒక 40% వరకు మాత్రమే తెలంగాణ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం 100% వాళ్ళ కమిషన్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూర్చుందాం. అప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో ఫిగర్ రూపంలో మనం డిస్కషన్ చేద్దాం. సో ఇది వాళ్ళ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారితో మన ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.